తెలంగాణ కొత్త గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ రాజ్భవన్లో నిర్మించిన కార్యక్రమంలో జిష్ణుదేవ్ వర్మతో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు ఎయిర్పోర్ట్లో కొత్త గవర్నర్కి సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. పోలీసులు సమర్పించిన గౌరవ వందనాన్ని జిష్ణుదేవ్ వర్మ స్వీకరించారు. తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేశారని చెప్తున్నటువంటి వ్యాఖ్యలు సభలో కలకలం సృష్టించాయి. అక్కలను నమ్ముకుంటే జూబ్లీ బస్టాండ్లో కూర్చోవాల్సి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనిని బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవలక్ష్మి తప్పుబట్టారు. తెలంగాణ మహిళలను అవమానించేలా సీఎం వ్యాఖ్యలున్నాయని విపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియం దగ్గరకొచ్చి నినాదాలు చేయడంతో సభలో గందరగోళం చోటు చేసుకుంది. దీంతో స్పీకర్ సభని రేపటికి వాయిదా వేశారు స్పీకర్. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా, సునీతా లక్ష్మారెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి సమాధానం చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో తాము చాలా ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నామని తెలిపారు. డెమోక్రాటిక్ గా ఉండేందుకే సభలో మాట్లాడేందుకు వారికి అవకాశం కల్పించామని స్పష్టం చేశారు. మోసం అనే పదానికి ప్రత్యామ్నాయం సబితా ఇంద్రారెడ్డి అని మండిపడ్డారు. తనను కాంగ్రెస్ లోకి రమ్మన్న అక్క ఎందుకు బీఆర్ఎస్ లోకి వెళ్లారని ప్రశ్నించారు. సునీతా లక్ష్మారెడ్డి ప్రచారానికి వెళితే తనపై 2 కేసులు నమోదైన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. పార్టీ మారానని చెప్పే హక్కు సీఎం రేవంత్ రెడ్డికి లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. భట్టి మాటలు బాధాకరమని కంటతడి పెట్టుకున్నారామె. తాను పార్టీ మారలేదని, పార్టీ నుంచి మెడపట్టి గెంటేశారని సబిత తెలిపారు. రాజకీయాల్లోకి తనను రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చారని, మహిళలను ఆయన ప్రోత్సహించారని చెప్పారామె. ఏ పార్టీలో ఉన్నా తాము నిబద్ధతతో పనిచేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా జెండా మోసిన కార్యకర్తలను కాపాడుకున్నామన్నారు. కౌరవ సభలో ద్రౌపదిలా తమను అవమానించారని సునీతా లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సబిత వ్యాఖ్యలని తెలంగాణ కాంగ్రెస్ తప్పుబట్టింది. ఏడుపు ఎందుకు సబితమ్మా అంటూ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ వేదికగా స్పందించింది. ఏడిస్తే సానుభూతి రాదని ఆ ట్వీట్లో కాంగ్రెస్ పేర్కొంది. చేవెళ్ల చెల్లెమ్మ అని ఆదరించినందుక, ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ ప్రభుత్వంలో హోంమంత్రిని చేసినందుక అని కాంగ్రెస్ పార్టీ సబితను ప్రశ్నించింది. నిండు అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఖండించారు. సీఎం వ్యాఖ్యలు యావత్ మహిళా లోకానికి జరిగిన అవమానమని ఎక్స్ వేదికగా తప్పుబట్టారు. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. మందబలంతో కాంగ్రెస్ ప్రదర్శిస్తున్న దురహంకారాన్ని రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ చేస్తున్న ప్రతి తప్పును ప్రజలు లెక్కబెడుతున్నారని హరీష్ రావు హెచ్చరించారు. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు అరకొరగా రుణమాఫీ చేసి చేతులు దులుపుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయంలో రైతుల పక్షాన బీజేపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. రుణమాఫీ కాని రైతుల కోసం తెలంగాణ బీజేపీ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. ఆగస్టు 3 నుంచి గ్రామ గ్రామాన రైతు రచ్చబండ పేరుతో ప్రజల దగ్గరికి వెళ్లి వివరాలు తీసుకుంటామని కిషన్ రెడ్డి ప్రకటించారు. ఈ ప్రభుత్వం రైతులను ఎలా దగా చేస్తుందో ప్రజలకు వివరిస్తామని తెలిపారు. దీర్ఘకాలంగా ఉన్నటువంటి పెన్షనర్ల సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తానని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. సమస్యలపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్లు హైదరాబాద్ లో ఆందోళనకు దిగారు. ఈ ధర్నాకు చిన్నారెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి సంఘీభావం తెలిపారు. తమ వెనుక 30 లక్షల మంది ఓటర్లున్న విషయం ప్రభుత్వం మర్చిపోదని పెన్షనర్లు హెచ్చరించారు. ఏపీలో పరిశ్రమల ప్రోత్సాహానికి కొత్తగా 3 విధానాలు తేనున్న చంద్రబాబు సర్కార్. గృహ నిర్మాణ పథకాలు పరిశీలించేందుకు ముంబైలో మంత్రి నారాయణ పర్యటనలు. ప్రజలు, కార్యకర్తలు, అభిమానులను కలిసిన మాజీ సీఎం జగన్. కుప్పంలో వైసీపీకి షాక్. ఏప్ టుడే టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. పరిశ్రమల శాఖ పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 5 కొత్త విధానాలు రూపొందించాలని, 4 ప్రాంతాల్లో కొత్త పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు సీఎం. మంత్రులు టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వైసీపీ హయంలో వెళ్లిపోయిన కంపెనీలను రాష్ట్రానికి తిరిగి రప్పించేందుకు ప్రయత్నించాలని సీఎం సూచించారు. మల్లవల్లి కారిడార్లో భూముల ధరల తగ్గింపుపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగిందని మంత్రి భరత్ వెల్లడించారు. మంత్రి నారాయణ, సీఆర్డీఏ అధికారుల బృందం ముంబైలో పర్యటిస్తుంది. మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ మహారాష్ట్ర అధికారులతో భేటీ అయ్యారు. రోడ్లు, గృహ నిర్మాణ పథకాలు, ప్రాజెక్టులపై సిట్కో అధికారులతో చర్చించారు. నవీ ముంబైలో సిట్కో చేపడుతున్న ప్రాజెక్టులని పరిశీలించారు.
మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అక్కంపేట కెనాల్ పనుల పేరుతో భారీ అవినీతికి పాల్పడ్డారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఈ అవినీతిని ప్రోత్సహించిన అధికారులపై కూడా చర్యలుంటాయని తెలిపారు. అక్కంపేట కెనాల్ పనులను సోమిరెడ్డి పరిశీలించారు. 2020 నుంచి 2024 వరకు పేర్లు మార్చి రకరకాలుగా దోపిడీకి పాల్పడ్డారని సోమిరెడ్డి అన్నారు. ఒక్క అక్కంపేట పేరుతోనే 30 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని విమర్శించారు. అడవుల సంరక్షణలో భాగంగా నిలుస్తున్న అధికారుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి విజ్ఞప్తి చేసింది. సంఘం సభ్యుల సెక్రటరియేట్ లో పవన్ కళ్యాణ్ కలిశారు. దీర్ఘకాలికంగా తమ సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని వారు డిప్యూటీ సీఎం కి వివరించారు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాధారణ ప్రజలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులతో భేటీ అయ్యారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కు వచ్చిన వారిని జగన్ పలకరించారు. వారితో సెల్ఫీలు కూడా దిగారు. కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడొద్దు, పార్టీ అండగా ఉంటుందని కార్యకర్తలకి నాయకులకి ఆయన భరోసా ఇచ్చారు. అందరూ కలిసికట్టుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు మాజీ సీఎం. కుప్పంలో వైసీపీకి షాక్ తగిలింది. కుప్పం మున్సిపాలిటీలో 5 కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. అమరావతిలో వీళ్ళంతా చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. కొంతమంది ఎంపీటీసీలు కూడా టీడీపీలో చేరారు. టీడీపీ ఎమ్మెల్సీ కంచకర్ల శ్రీకాంత్ వీరిని సీఎం దగ్గర తీసుకొచ్చారు. చంద్రబాబు, నితీష్ కుమార్ లేకపోతే కేంద్రంలో మోదీ ప్రభుత్వం పడిపోతుందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. తన పలుకుబడి ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ కి చంద్రబాబు ప్రత్యేక హోదా సాధించాలని నారాయణ సూచించారు. ఫైళ్లు తగలబెట్టడం సర్వసాధారణంగా మారిందని నారాయణ అన్నారు. వచ్చే నెల 4న మదనపల్లిలో బాధితులను తాము కలుస్తామని వెల్లడించారు ఆయన. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అందంగా ఉంటారు, అంతే అందంగా అబద్దాలు చెప్తారని సిపిఐ నారాయణ విమర్శించారు. ప్రజా ఆరోగ్యానికి ఏ ప్రభుత్వమైనా అధిక ప్రాధాన్యం ఇస్తుందని, కానీ అప్పులు బకాయిల పేరుతో ఏపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నుంచి వైదొలుగుతుందా అనే భయం ఇప్పుడు ప్రజలకు కలుగుతుందని ఆరోగ్య శాఖ మాజీ మంత్రి విడుదల రజని అన్నారు. జగన్ పాలనలో ఆరోగ్యశ్రీపై ఏటా 3000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన విషయాన్ని ఆమె తెలిపారు. పెండింగ్ బిల్స్ చెల్లించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలకు పెంచామని గుర్తు చేశారు. ఇప్పుడు 5 లక్షల పరిమితి మాత్రమే ఉన్న ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ తీసుకోవాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చెబుతున్నారని రజని విమర్శించారు. తన మేనిఫెస్టోని చెత్తబుట్టలో వేయాలని టీడీపీ అనుకుంటుందని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆరోపించారు. మేనిఫెస్టో అమలు చేయకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థని నాశనం చేస్తుందని విమర్శించారు. తమ హయాంలో చేపట్టిన నాడు నేడు ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలిచిందని సురేష్ గుర్తు చేశారు. రేపు మడకశిర నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన. జీహెచ్ఎంసీ పనితీరు పరిశీలించేందుకు హైదరాబాద్ వచ్చిన యూపీ మేయర్లు. అమలాపురం ఆన్లైన్ బెట్టింగ్ ముఠా అరెస్ట్. తిరుమలలో సచివాలయ నిర్మాణానికి శంకుస్థాపన. తెలుగు రాష్ట్రాల టాప్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. సత్యసాయి జిల్లా మడకశిరలో రేపు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పరిశీలించారు. మడకశిర నియోజకవర్గంలోని గుండుమల గ్రామంలో ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆ తర్వాత గ్రామస్తులతో నిర్వహించే ముఖాముఖిలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో, కాన్పూర్, గోరఖ్పూర్, అయోధ్య నగరాల మేయర్లు జీహెచ్ఎంసీ సందర్శనకొచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విభాగాల పనితీరును ఈ మేయర్లు పరిశీలించారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి వారికి స్వాగతం పలికారు. జీహెచ్ఎంసీ పరిధిలోని కంట్రోల్ రూమ్, మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ పనితీరు గురించి యూపీ మేయర్లు అడిగి తెలుసుకున్నారు. అమలాపురంలో ఆన్లైన్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. రకరకాల యాప్స్ ద్వారా ఈ ముఠా ఆన్లైన్లో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టుగా గుర్తించారు. ఈ ముఠా సభ్యుల నుంచి 5 ల్యాప్టాప్స్, 75 ఫోన్లు, 15 సిమ్ కార్డులు, 19 బ్యాంక్ చెక్బుక్లు, 25 ఏటీఎం కార్డులు, 1 వైఫై రౌటర్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. 5 పోలీసులకు చిక్కగా మరో 2 పరారీలో ఉన్నట్టు సమాచారం. ఏఓబీలో అమరవీరుల వారోత్సవాలకు మావోయిస్టులు పిలుపునిచ్చిన వేళ చింతపల్లి ఏజెన్సీలో మావోయిస్టులకు వ్యతిరేకంగా విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. మావోయిస్టులు వద్దు, అభివృద్ధి ముద్దు, మావోయిజమా, మరణ మృదంగమా అని రాసినటువంటి ప్లకార్డ్స్, బ్యానర్స్ ని ప్రదర్శించారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా వారంతా నినాదాలు చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో శానిటేషన్ వారోత్సవాలను ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు ప్రారంభించారు. డ్రైనేజ్ క్లీన్ చేశారు. ఫాగింగ్ మిషన్ ద్వారా దోమల మందును స్ప్రే చేశారు. డ్రైనేజ్ శుభ్రపరచడంతో పాటుగా నరసరావుపేటని పరిశుభ్రంగా, పచ్చగా ఉంచడం లక్ష్యమని అరవింద్ బాబు అన్నారు. తిరుమలలో నిర్మించే సచివాలయ శంకుస్థాపన కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు పాల్గొన్నారు. 50 కోట్ల రూపాయలతో సచివాలయాన్ని నిర్మించనున్నారు. ఈ ఖర్చు మొత్తం టీటీడీ భరించనుంది. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలని టీటీడీ ఈవో దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తానని తెలిపారు.
ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్ లో చేపల వేట మొదలైంది. వాస్తవానికి మే నెలలోనే చేపల వేట మొదలు కావాల్సింది, కానీ నీళ్లు తక్కువగా ఉండటంతో మత్స్యకారులు వలలు వేయలేదప్పుడు. ఇప్పుడు వలల్లో పడుతున్న చేపలు కొన్ని 2 నుంచి 5 కేజీల వరకు బరువుతో ఉన్నాయి. రిజర్వాయర్ లోని చేపలను కాంట్రాక్టర్ తీసుకోవడంతో మత్స్యకారులు చేపలను స్థానికులకు అమ్మకుండా చూసేందుకు డ్రోన్ కెమెరాస్ ఏర్పాటు చేశారు. దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు చేసేలా పశుసంవర్ధక శాఖలో ప్రణాళికబద్దమైన మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పశు గణన చేపట్టనుంది. 4 నెలల పాటు నిర్వహించే 21వ పశు గణనకి సంబంధించి విశాఖపట్నంలో శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. దేశంలో 6,90,000 గ్రామాల్లో ఉన్నటువంటి 30 కోట్ల పశు పెంపకందారుల నుంచి ఈ పశు గణనలో సమాచారం సేకరిస్తారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా హంద్రినీవ సుజల స్రవంతి కాలువలో నీటి ప్రవాహం ఆగిపోయింది. శ్రీశైలం రిజర్వాయర్ నిండినా ఉపయోగించుకోలేని పరిస్థితి తలెత్తింది. నందికొట్కూరు బ్రాహ్మణకొట్కూరు మధ్య చేపట్టిన రహదారి పనుల్లో భాగంగా హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ పూర్తి చేశారు. దీన్ని వెంటనే సరిదిద్ది కాలువకు నీళ్లందేలా చర్యలు చేపట్టాలని ఇక్కడి రైతులు కోరారు. ప్రకృతి విపత్తుపై కేరళను ముందుగానే హెచ్చరించామని ప్రకటించిన కేంద్రం. వాయనాడులో పెరుగుతున్న మృతుల సంఖ్య, కొనసాగుతున్న సహాయక చర్యలు, అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలను ప్రధాని సమర్థించడంపై కాంగ్రెస్ ఆగ్రహం. నేషనల్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. కొండ చర్యలు విరిగి పడతాయని కేంద్ర ప్రభుత్వం చేసిన హెచ్చరికలని కేరళ ప్రభుత్వం పట్టించుకుని ఉంటే వాయనాడులో ఇంతటి ప్రాణ నష్టం సంభవించి ఉండేది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జూలై 23నే కేరళకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశామని అమిత్ షా రాజ్యసభలో తెలిపారు. కొండ చర్యలు విరిగి పడతాయని హెచ్చరికలుండటంతో తన సూచనల మేరకు జూలై 23న 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కేరళకు చేరుకున్నాయని అమిత్ షా వివరించారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ఈ 5 సంవత్సరాలు అత్యంత కీలకమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అన్నది 2014 నుంచి తమకు ఆధారంగా ఉందని, ఈ బడ్జెట్లోనూ అది కొనసాగిందని నిర్మల తెలిపారు. రకరకాల ప్రాధాన్యాలకి ఈ బడ్జెట్లో సమతూకం దక్కిందని ఆమె రాజ్యసభలో వివరించారు. విపక్ష నేత రాహుల్ గాంధీని ఉద్దేశించిన బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలని ప్రధాని సమర్థించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. సభ రికార్డ్స్ నుంచి తొలగించిన వ్యాఖ్యలని ఎక్స్ లో పేర్కొనడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో ప్రధాని మోదీపై సభా హక్కుల నోటీసు ఇచ్చింది. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ చరణ్జిత్ సింగ్ చెన్ని స్పీకర్కి లేఖ రాశారు. జనాభా లెక్కలు చేపట్టే ఉద్దేశం మోదీ ప్రభుత్వానికి లేదని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ ఆరోపించారు. 2021లో జనాభా లెక్కలు చేపట్టాలి. జనాభా లెక్కలు చేపట్టకపోవటం వల్ల దేశ జనాభా ఖచ్చితంగా ఎంత ఉందో అంచనా వేయలేకపోవడంతో పాటు 12 కోట్లకు పైగా ఎస్సీ ఎస్టీ జనాభాకు ఆహార భద్రత చట్టం కింద ప్రయోజనాలు అందకుండా పోతాయని సోనియా గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో కులగణన చేపట్టాలని బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. కులగణన విషయాన్ని కాంగ్రెస్ బీజేపీ తీవ్రంగా పరిగణించడం లేదని రెండు పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు. పార్లమెంట్లో కులం కులగణన గురించి కాంగ్రెస్ బీజేపీ మధ్య జరిగిన గొడవ ఓబీసీలను మోసం చేయడానికేనని మాయావతి విమర్శించారు. అహ్మదాబాద్ నుంచి వియత్నంలోని డానాంగ్ నగరానికి వియత్నం ఎయిర్లైన్స్ విజిటెట్ గా నేరుగా విమాన సర్వీస్ నడుపుతుందని వియత్నం ప్రధాని ఫామ్ మిన్షిన్ ప్రకటించారు. భారత పర్యటనకు వచ్చిన వియత్నం ప్రధానమంత్రిని విదేశాంగ మంత్రి జయశంకర్ కలిశారు. ప్రధాని మోదీ ఆహ్వానంపై 3 రోజుల పర్యటనకు మిన్షిన్ భారత్కొచ్చారు. భారీ వర్షాలు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోను ముంచెత్తాయి. శాసనసభ భవనంలోకి వరద నీరు ప్రవేశించింది. అసెంబ్లీ భవనానికి వెళ్లే రోడ్డు మొత్తం మోకాలి లోతు నీటితో నిండిపోయింది. అసెంబ్లీ భవనంలోకి వచ్చిన నీటిని సిబ్బంది బకెట్స్తో తోడిపోశారు. మోటార్లతో నీటిని తొలగించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఇదంతా కూడా జరిగింది. సభా భవనాన్ని కాపాడలేకపోయిన ప్రభుత్వం ఇక ప్రజలనేం కాపాడుతుందని విపక్షాలు మండిపడ్డాయి. జీవిత బీమా, ఆరోగ్య బీమా ప్రీమియం మొత్తంపై విధిస్తున్న 18% జీఎస్టీని ఉపసంహరించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కి లేఖ రాశారు. జీవితంలో ఎదురయ్యే అనిశ్చితుల నుంచి రక్షణ కోసం తీసుకునే ఇన్సూరెన్స్లపై జీఎస్టీ వేయటం సబబు కాదని ఈ లేఖలో నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. వాయనాడు బాధితులకి సంపూర్ణ సహకారం అందించేందుకు ప్రధాని మోదీ సిద్ధంగా ఉన్నారని బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్ తెలిపారు. వాయనాడులో ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలని ఆయన సందర్శించారు. అక్కడున్న వారితో మాట్లాడారు. ఇక్కడి పరిస్థితులపై తాము కేరళ సీఎంతోనూ, ప్రధాని రక్షణ శాఖ మంత్రితోనూ మాట్లాడారని బోస్ తెలిపారు. సిద్ధరామయ్య సర్కార్ వైఫల్యాలను ప్రశ్నిస్తూ బీజేపీ తలపెట్టిన పాదయాత్రకి తమ మద్దతు ఉండదని కేంద్ర మంత్రి, జేడీఎస్ కర్ణాటక అధ్యక్షుడు హెచ్డీ కుమారస్వామి స్పష్టం చేశారు. హాసన్ మాజీ ఎమ్మెల్యే ప్రీతం గౌడ్ని ఈ పాదయాత్రకి ఆహ్వానించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవేగౌడ కుటుంబంలో విషం నింపిన వ్యక్తితో తాను ఎలా వేదిక పంచుకుంటానని కుమారస్వామి అన్నారు.
వివాదాస్పద ఐఏఎస్ ప్రొబేషనరీ అధికారి పూజా కేట్కర్ సివిల్స్ అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ రద్దు చేసింది. ఆమె నిబంధనలు ఉల్లంఘించారని తెలిపిన యూపీఎస్సీ భవిష్యత్తులో జరిగే పరీక్షలు ఎంపికల్లో ఆమె పాల్గొనకుండా నిషేధం విధించారు. నిన్నటి వరకు తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్ గా ఉన్న సిపి రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్ గా బదిలీ అయ్యారు. మహారాష్ట్ర గవర్నర్ గా ఆయనతో ముంబై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ కూడా పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లోని హాపూర్లో కావడి యాత్రకి పోలీసులు స్వాగతం పలికారు. పూలు చల్లుతూ పోలీసులు చూపిన ఆదరణ మర్చిపోలేమని కావడి భక్తులు తెలిపారు. ఢిల్లీ నగరాన్ని వర్షం ముంచెత్తింది. సాయంత్రం నుంచి ఢిల్లీ నగరంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది. ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీలో ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటున్నటువంటి అభ్యర్థుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. అక్రమ కోచింగ్ సెంటర్ల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ మంత్రి ఆతిషిని కొందరు విద్యార్థులు కలిశారు. తాము ఆందోళన చేస్తున్న ప్రాంతానికొచ్చి తమ డిమాండ్లు వినాలని కోరటంతో ఆతిషి అక్కడికొచ్చారు. తమిళనాడు తూత్తుకుడిలోని వివో చిదంబరనార్ ఓడరేవు భారీ విస్తరణకు సిద్దమవుతోంది. ఏటా 50 మిలియన్ టన్నుల కార్గో హ్యాండిల్ చేసేలా ప్రణాళికలు సిద్దం చేసినట్టు పోర్టు ట్రస్ట్ అధికారులు తెలిపారు. రేవులోని బర్త్లని విస్తరిస్తున్నారు.